సీజన్ ఫోర్ గ్రాండ్ గా ప్రారంభమయ్యి రోజులు గడిచే కొద్దీ ఆసక్తిని పెంచుతూ దూసుకుపోతోంది హౌస్ మేట్స్ కూడా ఇప్పుడిప్పుడే తమ నోటికి పని చెప్తున్నారు అయితే ఈ సీజన్ లో చాలా మంది ఇంటి సభ్యులు పెద్దగా పరిచయం లేని వారే అయినప్పటికీ ఒక్కొక్కరుగా తమ టాలెంట్ బయటపెడుతూ బిగ్ బాస్ లో దుమ్ము దులిపేస్తున్నారు ఇప్పటికే తొలివారం నామినేషన్స్ పూర్తి కావటం అలాగే నాలుగు రోజులు గడిచిపోవటంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ ఒరిజినాలిటీని మెల్లమెల్లగా బయటకి తీస్తున్నారు ఇక నేడు మొదటిసారిగా నోరు విప్పిన దివి హౌస్ మేట్స్ పై అదిరిపోయే కామెంట్స్ చేసింది అలాగే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ తొలి ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు గంగ సింగిల్ హ్యాండ్ తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉండగా ఏడవటంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు కంటెస్టెంట్లు ఇక హౌస్ లో ఉన్న కట్టప్ప ఎవరబ్బా అనే చర్చలు ఇంటి సభ్యుల మధ్య గట్టిగానే నడుస్తున్నాయి ఇక ఐదో రోజు ప్రోమోని ఒకసారి చూస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ప్రధాన చర్చ ఇంట్లో ఉన్న వారిలో కట్టప్ప ఎవరు హౌస్ లో ఉన్న కట్టప్ప వల్ల ఇంటి సభ్యులు లగ్జరీ బడ్జెట్ లో చాలా పాయింట్లు కోల్పోయారని అందువల్ల వాళ్ళల్లో ఎవరు కట్టప్ప అని భావిస్తున్నారో ఒక్కొక్కరిని పిలిచి అడగాలని కారణాలతో తెలుసుకోవాలని అరియానాకి సోహెల్ కి బాధ్యత ఇచ్చారు బిగ్ బాస్ రెండో ఎపిసోడ్ కట్టపై ఎవరో పేర్లు రాయాలని చెప్పిన బిగ్ బాస్ మళ్లీ ఈ ఫిట్టింగ్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు ఇప్పటికే ఇంటి సభ్యులు వాళ్లలో కట్టపై ఎవరో తెలియజేస్తూ చీటులు రాసి బాక్స్ లో వేశారు మళ్లీ ఈ రోజు ఆ బాధ్యతను అరియానా సోహెల్లకు అప్పగించారు అయితే కట్టప్ప ఎవరు దానికి కారణం కొందరు చెప్పినప్పటికీ మీరు అడిగితే మేమెందుకు చెప్పాలి అని కొందరు చెప్పలేదు ఇక రేపటి ఎపిసోడ్ లో కట్టప్ప ఎవరు అనే దానిపై ఓపెన్ చర్చ జరగనుందని తెలుస్తోంది హౌస్ మేట్స్ ఒక్కొక్కరు తాము కట్టప్పగా ఎవరిని అనుకుంటున్నారో వారిపై స్టాంపు వేయాలని బిగ్ బాస్ చెప్పగా ఎవరికి నచ్చిన విధంగా వారు ఓట్లు వారి ముఖంపై స్టాంపు వేస్తున్నారు అయితే నోయల్ మాత్రం నాకు మీలో ఒకరిని కట్టప్ప అని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది మీలో కట్టప్ప ఎవరూ లేరు నేనే కట్టప్ప జై మహేష్ తి అంటూ తన ముఖం పైన తానే స్టాంపు గుద్దుకున్నాడు మొత్తంగా రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తిగా సాగనుందని ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది చూద్దాం రేపటితో అయినా బిగ్ బాస్ కట్టప్ప ఎవరు అనే దానికి ఓ క్లారిటీ ఇస్తాడేమో